నార్మల్ మెకానిక్ ముఖ్యమంత్రి పక్కన కూర్చొని మాట్లాడడం అనేది అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము అసలు మామూలుగా అయితే. సో అంటే మీకు ఎలా వచ్చింది ఐడియా, ఎక్కడైనా చూసారా ఎవరినన్నా అలా, ఏంటి ఇన్స్పిరేషన్? సినిమాలో డైలాగ్ వచ్చిన కట్ అయిపోయింది అక్కడ. ఆయన మెకానిక్ జనతా గారేజ్లో మెకానిక్ ఆయన. ఓకే, మామూలుగా జనతా గారేజ్లో మెకానిక్ సీఎం తో ఎక్కడైనా కూర్చుంటాడు సార్, ఎక్కడైనా కూర్చోగలడు ఆయన. సొసైటీ పట్ల అంత బాధ్యత ఉండే ఉన్న జనతా గ్యారేజ్ కాబట్టి కోసం నిలబడే మనుషులు, జనం కోసం నిలబడే గ్యారేజ్. సో దాన్ని నడిపించే మనిషి ఎక్కడైనా కూర్చోగలడు, ఎక్కడైనా కూర్చోవాలి. సాంగ్లో కూడా ఉంటుంది, వెనకడుగు అయిపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. సో వాళ్ళు వృత్తి వృత్తిరీత్యాగా వాళ్ళకు బ్రతుకు తెరువు మెకానిక్లా పనిచేయడం, బట్ వాళ్ళ బాధ్యత సమాజం పట్ల వెళ్ళి సమాజాన్ని రిపేర్ చేయడం. సో అంత డెప్త్ ఉన్న ఇదన్నమాట. జనతా గ్యారేజ్ ఈ టైటిల్ ఎప్పుడు అనుకున్నారు అసలు? అంటే దీనికి టైటిల్ గురించి ఆలోచించలేదు. అంటే ఎంతసేపటికి జనతా గ్యారేజ్లో, జనతా గ్యారేజ్లో ఆయన జనతా గ్యారేజ్ పెట్టుకున్నారు, జనతా గ్యారేజ్ మూతపడింది, జనతా గ్యారేజ్కి మళ్ళీ ఈయన వచ్చారు, ఈయన తీసుకున్నారు. అంటే ప్రతి పదంలో జనతా గ్యారేజే ఉంది. సో ఈ సినిమాకి ఇంకేం పేరు పెడతాం, మీరు రైటర్ అయినా జనతా గ్యారేజే పెడతారు. సింపుల్ అయితే నిజం, కరెక్ట్. అంటే క్యారెక్టర్ పేరే పెట్టాలి. మామూలుగా మనం చాలా సినిమాల్లో హీరో పేర్లు టైటిల్గా పెడతాం. సో మా సినిమాలో జనతా గ్యారేజ్ హీరో కాబట్టి సో జనతా గ్యారేజ్ పేరే పెట్టుకున్నాం. హీరో అండి. సో అంటే మీకంటే కూడా ఇదే ఎక్కువ పెద్ద క్యారెక్టర్ ఉంది సినిమాలో. ఆనంద్ కంటే కూడా జనతా గ్యారేజ్ ఇస్ హావింగ్ అ లాంగ్ క్యారెక్టర్. టెంపుల్ లాగా నమ్మే ఉండేది. ఇది వరకు కస్టమర్ ఎవరన్నా వస్తే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు తెలిస్తే ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందరూ ఎగబడి 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 వెళ్ళిపోతారు. ఓ సారీ, ఎగబడి 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 అంటే ఇంకా మోర్ పవర్ఫుల్. అంతే ఎగేసుకోవడం వల్ల ఎగబడి కష్టం ఉందని తెలిస్తే చాలు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కష్టం తెలియాల్సిన ఉంటే తెలిస్తే చాలు, ఎగబడి వెళ్ళిపోతున్నారు. కష్టం ఉందని చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు, కష్టం ఉందని తెలిస్తే చాలు, ఎగబడి వెళ్ళిపోతున్నారు.